గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్టి తీర్థం మహోత్సవాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి ఈ సంవత్సరం షష్ఠి తీర్థం మంగళవారం రావడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు భారీ స్థాయిలో వస్తారని అంచనాలు వేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచివరంలో వేంచేసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పంచాయతీ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మాచివరం షష్ఠీ తీర్థం పురస్కరించుకుని తెల్లవారుజామునే ఆలయం దగ్గరలోనే స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉన్నటువంటి కౌశిక్ లో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని పూర్వీకులు చెప్పినటువంటి మాట పూర్వం నుంచి కూడా తెల్లవారుజామున స్నానాలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకునేవారు ఇప్పుడు ఆ సాంప్రదాయం అలాగే పాటిస్తున్నారు స్నానం చేయడానికి వీలు లేకపోవడంతో కొందరు ఇంటి దగ్గరే స్నానాలు చేసి వస్తున్నటువంటి పరిస్థితి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా స్నానాలు చేయడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాంబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి అంబాజీపేట మండలం మాసవరం గ్రామంలో అయితే గ్రామంలో అయితే రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న సంఘటన గత కరోనా కాలంలో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగలేనటువంటి సంఘటన మనం చూసాము విధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కొలువై ఉన్నటువంటి పార్వతి పరమేశ్వర స్వామి ఆలయం సన్నిధిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా కొలువై ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ ప్రతి షష్ఠి మహోత్సవానికి కూడా ఎలాది భక్తులు ఇక్కడ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అసలు ఈ గుడి చుట్టూ ప్రాంగణంలో ఏ విధంగా ఉంది అసలు ఏ విధమైన భద్రతలు ఏర్పాట్లు చేస్తున్నారనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం సో చూడొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయం ఏదైతే ఉందో ముఖద్వారం స్త్రీ తూ తూర్ంపు ఉన్నటువంటి ముఖద్వారం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి తీర్థం రోజునే తెరుస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ శుభ్రం పరుస్తున్నటువంటి పూర్తి స్థాయి ఈ ఏరియా అంతా కూడా బతులతో కిటకిటలాడే పరిస్థితి అయితే ప్రతి మహోత్సవంకే జరుగుతున్నటువంటి పరిస్థితే ఈ అహలా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్థానిక సర్పంచ్ అయినటువంటి నాగపత్రులు శాంతకుమార్ గారు అయితే ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి అమ్మ ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ షష్టి తీర్థం సరగలేనటువంటి పరిస్థితి అయితే మనం చూసాము కరోనా కారణంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండ ఉంటుంది అనుకుంటున్నారు అసలు అందరికీ నమస్కారం రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా షష్ఠి సరిగ్గా జరగ జరగట్లేదు ఈ సంవత్సరమైన భారీ ఎత్తున జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాము అందుకే షష్ఠి నిమిత్తము శుభ్రంగా ఉండాలని అందరిని పెట్టి శుభ్రం చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ భక్తులకి చాలా నమ్మకం ఇక్కడ ఏదన్నా మొక్కుకుంటే జరుగుతుంది అది తీరుతుందని వాళ్ళ నమ్మకంతో ఎక్కువ మంది వస్తారు ఈ ఈ ఈసారైనా ఎక్కువ మంది వస్తారని అంచనా ప్రకారం ఇక్కడ ఫేమస్ టెంపులు ఏదైనా మొక్కుకుంటే జరుగుతుందని ప్రజలకి నమ్మకం అందుకే భారీ సంఖ్యలో ఈ సంవత్సరం షష్టికి వస్తారని మేము నమ్మి శానిటేషన్ మా పంచాయతీ తరఫున ఈ ఇక్కడ శానిటేషన్ చేయటం జరిగింది సో ఇక్కడ మాచవరంలో ఏం చేసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ర్త ఎవరైతే ఉన్నారో గోకవర్ప వెంకట వెంకట సత్యనారాయణ మూర్తి వాళ్ళ కుమారుడు అయితే ఉన్నారు ఆయన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఈ సంవత్సరాన్ని రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చిన మొలాన్ని సరిగ్గా జరగలేదని తీర్థము ఈ సంవత్సరం బాగా షష్ఠి మంగళవారం వచ్చింది దానివల్ల జనం బాగా ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దానివల్ల ఇక్కడ కార్యక్రమాలు కూడా బార్కెట్లు కట్టడం కానీ పిల్లలకు పాలు పోయడం కానీ మంచి ఇవ్వడం కానీ ప్రసాదాలు పెట్టడం కానీ అన్ని కార్యక్రమాలు చేస్తామండి ఈ సంవత్సరం బాగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి సో మామూలుగా ఈ మంగళవారం టైంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వేరే నుంచి కూడా వచ్చి ఇక్కడ అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం అసలు ఏంటంటారు ఇక్కడ ఒక ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఏంటంటే శివాలయం అని సుబ్రహ్మణ్య స్వామి రెండు కలిసి ఉండడం వల్ల అండి బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉండటం వల్ల దీనికి ఎక్కువ ప్రాతిష్టం వచ్చిందండి ఈ చుట్టుపక్కల సిద్ధాంతం అందరూ కూడా మన మాత్రం ఒల్లిదేవ సుబ్రమంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం వల్ల కానీ మీకు పిల్లలు కలవడం కానీ నెక్స్ట్ మీకు పెళ్లి జరగడం కానీ ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారండి అలాగే చేయించుకున్న వాళ్ళకి కూడా చాలామందికి ఉపకారం జరిగింది అలాగా చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుని చెప్పిన వాళ్ళు కూడా చాలా భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి చెప్పండి ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంగణం అంతా కూడా ఈ ఈ ఈ పాంచాల రేవులు ఏ అయితే ఉన్నాయో ప్రతి షష్ఠ తీర్థంకి తెల్లవారుజామున నుంచి వచ్చి స్నానాలు చేసి ప్రతి భక్తులు కూడా స్నానాలు చేసి తెల్లవారుజామును మూడు గంటలకు వచ్చి స్నానాలు ఆచరించేవారు అసలు ఈ పరిస్థితి ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నది అసలు ఇందువాళ్ళు అంటారు ఇది కరోనా వచ్చిన వల్ల కానీ చాలా మంది భయపడుతున్నారండి తను అక్కడ క్లీనింగ్ సెక్షన్ అయ్యి టూ సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఏం చేయలేదు ఈ సంవత్సరం పంచాయతీ వాళ్ళు దానికి పూనుకునే మొత్తం శుభ్రం చేయిస్తున్నారు ఈ సంవత్సరం కూడా జనాలు బాగా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్నానాలండి సార్ చెప్పండి అలా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అసలు ఇక్కడ వచ్చే భక్తులకి ఈ స్నానాలు చేయడానికి కానీ ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ గత టూ ఇయర్స్ నుండి అయితే జనం భక్తులు రావటం అనేది తక్కువండి కరోనా గురించి కారణం వల్ల ఈసారి అయితే అంటే రెట్టింపు జనం ఎక్కువ ఉత్సాహంతో ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఇక్కడ వస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మేము చేస్తున్నాం వాళ్ళు సౌకర్యార్థం మా పంచాయతీ నుండి ఎటువంటి ఇబ్బందులు అడగకుండా ఇదో శానిటేషన్ విషయంలో కానీ ఇదో పాంచాల విషయంలో కానీ ఇక్కడ లైటింగ్ విషయంలో కూడా తెల్లవారు గంటలు మూడు గంటల నుండి ఇక్కడ స్నానాలు చేయడానికి భక్తులు అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ లైటింగ్ ఏర్పాట్లు కానీ స్నానం చేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు కానీ ఇటువంటివి కూడా మా మా పరిధి నుండి ఎటువంటి పరిస్థితుల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాట్లు చేస్తున్నాం సార్ భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక దూరాల నుండి కూడా ఇక్కడ ప్రాచీనమైన హిస్టరీ ఉంది ఎక్కువ మంది నమ్మ భక్తులకు కూడా ఇక్కడ నమ్మకం ఇక్కడ ఈ ఆ రోజు ఇక్కడ స్నానం చేసి దేవుని గుడ్లు గుడికి వెళ్ళటం అనేది ప్రతి ఒక్కరికి ఆచారంగా కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తారు వాళ్ళకి ఏ ఇబ్బందులు కడగకుండా ఆలయ కమిటీ వారు ఇక్కడ మా మాచారం గ్రామస్తులు నెక్స్ట్ మా పంచాయతీ పరిధి నుండి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ సక్రమంగా అందరం కలిసి సక్రమంగా ఏర్పాట్లు చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఏర్పాట్లు పనులు కూడా ప్రారంభించే చేస్తున్నాం కూడా సార్ సో పూర్వం నుంచి కూడా భక్తులు తెల్లవారుజాన్ని మూడు గంటలకే లేచి పూర్వం కరెంట్ లేని కాలంలో లైట్లు లేది దీపాలు ఏవైతే ఉన్నాయో పట్టుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయి పూర్వంలో అసలు ఇప్పుడు స్నానం చేయడానికి కూడా ఇక్కడ అనుకూలత లేదనేసి బొత్తులు మంది స్నానాలు చేయడానికి కూడా తగ్గిన పరిస్థితి అయితే ఉంది దాని పట్ల ఇప్పుడు పూర్వం నుంచి అసలు ఏ విధంగా ఉండేది అంటారు అసలు పూర్వం నుండి ఎక్కువ ప్రతి ఒక్కరు వచ్చి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్కరు స్నానం చేసేవారండి ఈ మధ్యకాలం కొంతకాలం తర్వాత కొన్ని అయ్యే లోపం వల్ల మేబీ తగ్గారు అయితే ఇప్పుడైతే ఎట్టు పరిస్థితుల్లో భక్తులు వచ్చి స్నానం చేయడానికి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు అయితే చేసాం ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ కూడా తగ్గడం వల్ల కొంచెం పొల్యూషన్ ఇదివరకు అయ్యేది ఇప్పుడు అయితే అటువంటిది కూడా లేదు ఇక పాంచల్యాన్ని కూడా మంచి నీట్గా శుభ్రం చేస్తాం డ్రస్ చేంజ్ కూడా చేసుకోవడానికి కూడా శుభ్రంగా చేశాం తెల్లగారు గట్ల వచ్చిన వాళ్ళకి వెలుతురు కూడా ఏర్పాట్లు కూడా లైట్లు కూడా ఏర్పాట్లు చేస్తాం ఎటువంటి విషయం అటువంటి ఇబ్బంది ఏమన్నది భక్తులు కూడా అనేక మందికి వచ్చి ఇక్కడ ఎటు పూర్వం ఎటువంటి అయితే ఏర్పాట్లు ఎటువంటి విధంగా ఆచారం పాటించేవారో ఆ విధంగా చేయడానికి ఎట్టి పరిస్థితులు ఉండదు సో మనం చూడొచ్చు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కరోనా పట్ల ఈ ఈ సుబ్రహ్మణ్యేశ్వర సస్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా అది జరగలేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి ఓన్లీ తక్కువ బతులు రావడంతో ఓన్లీ పళ్ళు ఇచ్చి దేవుడికి జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిన దాఖలాలు మాత్రమే కనిపించాయి ఇప్పుడైతే అభిషేకాలు తెల్వారుజావు నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యే పరిస్థితులు అయితే ప్రతి సంవత్సరం ఉంటున్నాయి చూడొచ్చు మనం పంచాయతీ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్లీనింగ్ సెక్షన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా సర్పంచ్ గారు సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాసవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో కూడా దగ్గరుండి ఇక్కడ మొత్తం అంతా పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం నేరుగా చూస్తాము